హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మనోజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే స్మోక్ బిస్కెట్లు తయారు చేసుకోబోతున్నాం. దానికోసం మనకి కావాల్సిన ఏంటంటే ఒకటి లిక్విడ్ నైట్రోజన్, ఇది కంటైనర్ అన్నమాట. ఇది ఫ్రెండ్స్, ఈ లిక్విడ్ నైట్రోజన్ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడైతే దొరకదన్నమాట. దీనికోసం నేనైతే చాలా కష్టపడ్డా. సో ఫ్రెండ్స్, మీరు ఇది ఇంట్లో మాత్రం చాలా జాగ్రత్తగా ట్రై చేయాలి. ఒకవేళ మీకు దొరికినా కూడా చాలా జాగ్రత్తగా అయితే ట్రై చేయాలి. ఎందుకంటే ఈ లిక్విడ్ నైట్రోజన్ అనేది -182 degrees అనేది ఉంటుంది అన్నమాట. సో మీకు చేతిలో పడితే, అంటే ఎక్కువసేపు చేతిలో స్టోర్ అయ్యి అట్లా ఉన్నా కూడా, అంటే కొద్దిసేపు పట్టుకొని ఉంటే చేతులు బొగ్గలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు మాత్రం చాలా జాగ్రత్త అయితే ఉండాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మనం ఏదైనా ఒక బిస్కెట్ ప్యాకెట్ కానీ లేకపోతే వేరే చిప్స్ కానీ ఒకసారి లిక్విడ్ నైట్రోజన్లో ముంచి తింటే ఎలా ఉంటుంది అంటే, మన స్మో లైట్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు స్మోక్ బిస్కెట్లు అని నేను చెప్పాను కదా ఆల్రెడీ. సో అదైతే ఇప్పుడు ఏ విధంగా స్మోక్ వస్తుంది అనేది ఇప్పుడైతే మీకు చూపించబోతున్నా. ఫ్రెండ్స్, నేనైతే ఈ కంపెనీ పేరు అయితే ఏం చెప్పను, ఏ బిస్కెట్లు అయినా పర్లేదు. సో నేనైతే ఒక రెండు రకాల బిస్కెట్ ప్యాకెట్లు అయితే తీసుకుంటున్నా. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు చూపించడం కోసం నేనైతే కొన్ని బిస్కెట్లు తీసుకున్నా. మీకు డౌట్ రావచ్చు, నేనైతే గుడ్డే ఒకటి, తర్వాత ఇంకొకటి ఈ చాక్లెట్ టైప్ ఉంది. సో ఈ రెండైతే తీసుకున్నా. ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్, ఇలాంటి ఒక బౌల్ ఏదైనా పర్లేదు, ఈ షేప్లో అనే కాదు గ్లాస్దైనా పర్లేదు. సో ఇలాంటిది అయితే ఒక బౌల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఇందులో నుంచి ఆల్రెడీ మీకు చూడొచ్చు పొగలు వస్తున్నాయి. ఇదేంటంటే మనం బయటకు వస్తే గాలిలో కలిస్తే ఆటోమేటిక్గా ఇది ఆవిరైపోతుంది, మొత్తం ఒక గ్యాస్ లాగా ఫామ్ అయ్యి ఆవిరైపోతుంది. ఇందులో ఉంటేనే మాత్రం ఇది మాత్రం లిక్విడ్ టైప్లో ఉంటుంది, బయటకు వస్తే మాత్రం గ్యాస్ లాగా అయితే ఫామ్ అవుతుంది. ఒకసారి చూడొచ్చు మీరు, ఇప్పుడు ఇందులో పోస్తుంటే కూడా చూడొచ్చు పొగలు ఎలా వస్తాయో. సో నేనైతే మరీ ఎక్కువ పోయలేదు, కొంచెమే పోసిన. దీన్నైతే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇందులో బిస్కెట్లు అయితే వేస్తున్నా చూడండి. ఇది సరిపోలేదు అనుకుంటా, ఇంకొంచెం పోద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ఫ్రిడ్జ్లో పెట్టి తీసినట్టుంది, అంతకన్నా ఘోరంగా ఉందన్నమాట. ఇది పండ్లు గోరు పోతాయి అంటారు కదా, సో ఆ టైప్ ఉంది మొత్తం. యాక్చువల్లీ ఇది ముక్కులంగా వస్తుందో రాలేదు, నోట్లంగా అయితే పోగొస్తుంది. ఏమో అనుకున్నా కానీ టేస్ట్ మాత్రం మామూలు లేదు. నేను జస్ట్ ఏంటంటే ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది, కొంచెం స్మోక్ వస్తుంటే కొంచెం ఆ థ్రిల్లింగ్ అనేది ఉంటుంది కదా, దానికోసం తింటారనుకున్నా. కానీ టేస్ట్ అయితే పర్లేదు, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే లేస్ ప్యాకెట్లు కూడా వేసి ఒకసారి చూద్దాం. ఇప్పుడు బిస్కెట్ అయిపోయింది కదా, లేస్ ప్యాకెట్ ఒకసారి చూద్దాం. ఇదోటి బిస్కెట్లు అయితే ట్రై చేసినలే, కానీ ఈ లేస్ ప్యాకెట్ అట్లనే చూద్దాం. సో ఆల్రెడీ ఈ లిక్విడ్ నైట్రోజన్ అనేది చాలా వీడియోస్లలో ఉంది, మన తెలుగులో అయితే ఎవరు అవ్వలేదు. సో ఒకసారి ట్రై చేద్దామని చూస్తున్నా. కానీ ఎవరు చేసినా కూడా స్మోక్ బిస్కెట్లు అని చెప్పి బిస్కెట్లతోనే చేస్తారు, కానీ ఇట్లా అయితే ట్రై చేయలేదు. చూద్దాం మనం కూడా ఒకసారి. మళ్ళీ కొంచెం లిక్విడ్ నైట్రోజన్ అయితే పోసేద్దాం. పోసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు మాత్రం మామూలు థ్రిల్లింగ్ లేదు అసలు. వావ్, మేఘాల్లో తేలినట్టుంది.
ఇప్పుడు మన తమ్ముల ఉన్నారు, వాళ్ళతోనే ఒకసారి తినిపించి అసలు ఎలా ఉందో చూద్దాం ఒకసారి. సో ఫ్రెండ్స్, మీకు నేను ఒక విషయం అయితే చెప్పాలి, అదేంటంటే ఈ వీడియో చాలా పాత వీడియో అన్నమాట. సో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్న టైంకి వచ్చేసి ఒక 1 ఇయర్ బ్యాక్ వీడియో ఇది. ఎందుకంటే ఫ్రెండ్స్, మీలో కొంతమందికి ఈ వీడియో క్వాలిటీ కానీ ఆడియో క్వాలిటీ కానీ నచ్చకపోవచ్చు, ఎందుకంటే అప్పుడు నా దగ్గర వేరే మొబైల్ ఉండే. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఇది ఒక్కటే గమనించుకోండి మీరు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మా తమ్ముళ్ళు అయితే ఇప్పుడు తింటున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అసలు ఎలా ఉంది ఏందని చూద్దాం. ఎట్లుందిరా సుమన్, ఎట్లుందిరా చెప్పురా, తిను. నువ్వు అనాల్సిన అవసరం లేదు, అదే వస్తుంది. ఏం కాలదురా, అట్లా అనిపిస్తుంది, కూలింగ్ ఎక్కువ ఉంటుందిగా. మంచిగా ఇసైరా, నువ్వే అనాల్సిన అవసరం లేదు స్మోక్, చూద్దాం. ఇంకోటి ఇంకోటి తీసుకో, తలవాడు తీసుకోరు, మొత్తం అయిపోయాలి ఇప్పుడు. టేస్ట్ మాత్రం అసలు మామూలుగా లేదు, చెప్పిన మామూలుగా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. నా స్మోక్ వస్తుంది కాబట్టి కొంచెం అట్లా తింటదనుకున్నా కానీ నేను, టేస్ట్ కూడా మామూలుగా లేదు. ఏదైనా ఒక నవరంధ్రాలంగా వస్తుంది పోగా. మీరైతే కుమ్మేస్తా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను ఇది వీడియో ఏంటంటే కొంచెం పర్ఫెక్ట్గా రాకపోవచ్చు అనుకోకుండా తీసిన వీడియో అనమాట ఇది. ఇప్పటికిప్పుడు మన వాళ్ళు కొంచెం గోల చేస్తారని చెప్పి ఇప్పుడు తీసిన. సో ఇదే లిక్విడ్ నైట్రోజన్ తోటి ఇంకా ముందు ముందు మంచి వీడియోలు అయితే రాబోతున్నాయి. సో మీరు మాత్రం ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి.